ఏమిటయ్యా కాలికి పెద్ద కట్టు కట్టుకుని బాధపడుతూ కుంటుతూ నడుస్తున్నారు, కాలికి ఏమైంది? ఏమీ లేదయ్యా, రాత్రి బాత్రూమ్ లో కాలు జారిపడ్డాను. బాత్రూమ్ లో జారిపడ్డానికి మనకి బాత్రూమ్ లో పోకడు ఎక్కడుందండి? ఏదో జరిగింది, అది మీరు నా దగ్గర దాచి పెడుతున్నారు. అయినా గొడవ దూకే వయసు కూడా కదేమీ. నోరు ఎవడైనా వింటే నవ్విపోతాడు. కాలికి దెబ్బ తగిలి నేనేడుస్తుంటే ఇక్కడ దెబ్బ కొట్టి బాధ పెడతావేమిటయ్యా? ఊరికే జోకులు వేయకండి, ఇక్కడ దెబ్బ కొడుతున్నాడంట. ఇక్కడ ఏదో పెద్ద మనుషుల అయ్యా ఫోన్ అయ్యా. హలో ఇన్స్పెక్టర్ గారా అండి, దొంగ దొరికాడా అండి? దొంగ అంటేనే దొరకని వాడు అని అర్థం. ఐకో దండర్ రామయ్య. ఎవరు ఇవయ్యా నువ్వు? చెబుతాను, తొందరపడకు. ఒక అతన్ని దగ్గర నుంచి డబ్బున బ్రీఫ్కేస్ తీసుకుపోయాడు కదా. అవును పోయాడు. నేను దొరికాడా? దొరికాడు అమ్మయ్యా. ఆ బ్రీఫ్కేస్ తీసుకొచ్చి నాకు ఇచ్చేయి, నీకు మంచి బహుమానం తాంబూలంలో పెట్టి ఇచ్చేస్తా. తాంబూలంలో పెట్టి ఇచ్చేశా? ఇచ్చేశావా? ఎవరికి? బెజవాడ బ్యాంకు వాళ్ళకి. నీ చిన్ననాటి స్నేహితుడు చంద్రశేఖరరావు మీద అపనింద తొలగిపోవటానికి వడ్డీతో సహా నువ్వు దోచిన బ్యాంకు వాళ్ళకే కట్టేశా. సీరియస్ గా అడుగుతున్నాను, నువ్వెవరవి? నిజం చెప్పు. వెరీ సీరియస్ గా చెబుతున్నాను, నేను చంద్రశేఖరరావు ఆత్మను. అయ్యా నేను చెప్తూనే ఉన్నాను, తమకేదో ఫ్లాష్ బ్యాక్ ఉందని. ఇప్పటికైనా చెప్పండి, అదేమిటో దానికి విరుగుడు నేను చెప్పేస్తాను. ఇంకేం విరుగుడయ్యా, విరిగిపోయింది. ఏమిటి? కాల కాదు, మనస్సు. మీ జోకులతో నా తల తిరిగిపోతుందయ్యా.